నమస్తే, నేను మీ స్వరూప గణేష్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు అయితే కొద్దిగా హార్వెస్ట్ ఉందండి. ఈ మొక్కలకు కూడా నేను ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తాను. అలాగే మనం కొద్ది కొద్దిగా కబుర్లు చెప్పుకుంటూ హార్వెస్ట్ చేసుకుందాం, మొక్కల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. రండి మరి హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఇవ్వబోతున్న లిక్విడ్ ఫర్టిలైజర్ ఏంటో తెలుసా అండి? ఇది బనానా లిక్విడ్ ఫర్టిలైజర్, అంటే ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అండి. ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో ఉంది. బనానాతో ఇలా పొటాషియం అందేలాగా మనం మొక్కలకు గనక ఫర్టిలైజర్ తయారు చేసేస్తే ఎప్పటికీ కూడా పూలు పూస్తాయి. నెక్స్ట్ ఇది ఇలాగా స్టోరేజ్ ఉంచుకోవచ్చండి. గాజు సీసాల్లో ఉంచుకుంటే మనకి ఎన్నాళ్ళైనా కూడా అస్సలు పాడవ్వదు. మనం ఎప్పుడు ఇవ్వచ్చు అనమాట కంటిన్యూస్గా. చూడండి, ఒక పచ్చడి పెట్టుకున్నట్లే ఉంటుందండి, మంచి స్మెల్ వస్తుంది. బెల్లం వేసి చేస్తాం కాబట్టి ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుంది. నెక్స్ట్ అప్పటికప్పుడు మనం మొక్కలకు గనక ఇలాగా లిక్విడ్ ఫర్టిలైజర్ కనుక ఇలా వాటర్లో 10 లీటర్స్ వాటర్ అని అలా ఇందులో కలిపినప్పుడు ఒక 10 ml కనుక కలిపి మొక్కలకు అందిస్తే ఇలాగా పొటాషియం అంది పువ్వులు పెద్ద సైజులో పోస్తాయండి. చూడండి మందారం ఎంత బాగుందో, కలర్ఫుల్గా కాగడా మల్లెలు. నెక్స్ట్ ఇక్కడ మందారాలు, పింక్ మందారం, ఇక్కడ రెడ్ మందారాలు, నెక్స్ట్ ఇక్కడ బోగన్ విలియా, ఎల్లో మందారాలు ఇలా బాగా పూస్తూ ఉంటాయండి. పువ్వులకి కొదవుండదు, పొటాషియం అందుతుంది రిచ్గా, మొక్కలు చాలా చక్కగా పూలు పూస్తూ ఉంటాయి. ఇలా మనం ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది బనానాతో చేసుకున్న ఫర్మెంటెడ్ జ్యూస్ ఇలా పూల మొక్కలకి చాలా మెరాకిల్గా పనిచేస్తుందండి. ఎప్పుడు ఇస్తూ ఉంటాను, అందుకనే నేను పెద్ద జార్లో రెడీ చేసుకుంటూ ఉంటాను. చూడండి ఎంత నిండుగా వికసిస్తున్నాయో పూలు, ఎంత చక్కగా పెద్ద పెద్ద సైజులో అరిచేతులు, రెండు అరిచేతులు పట్టేంత మందారాలు ఇలా పోస్తున్నాయంటే కారణం ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ నేను వీక్ ఒకసారన్నా స్ప్రే చేస్తూ ఉంటానండి. ఎందుకంటే అది మనం పెద్ద జార్లో రెడీ చేసుకుని ఉంచుకుంటాం కాబట్టి మనకి ఎప్పుడు కూడా ఉంటుంది కంటిన్యూస్గా మన గార్డెన్లో ఇలా నిల్వ ఉంచుకొని పూల మొక్కలకి కనుక స్ప్రే చేస్తే. కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసం అంతా కూడా పూజలు ఎక్కువగా చేసుకుంటాం కాబట్టి పువ్వులు నిండుగా పోస్తాయండి. బంతిపూలు, చామంతులు, కనకాంబరాలు, కాస్మోస్ చూడండి ఎలా ఉన్నాయో మొక్క నిండా. కాస్మోస్ కూడా మంచిగా పాలినేషన్ జరగడానికి ఎల్లో కలర్ ఫ్లవర్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. ఇంకా కనకాంబరాలు అయితే ఒక్క మొక్కకే ఎన్ని పువ్వులండి, ఎంత నిండుగా ఉన్నాయో చూడండి. ఇలా నేను బనానా లిక్విడ్ ఫర్టిలైజర్ మొత్తం మొక్కలన్నిటికీ కూడా ఇస్తాను కదండి, చాలా చక్కగా పూత వస్తుందండి ఖచ్చితంగా కూరగాయ మొక్కలకి. నెక్స్ట్ ఏమో ఈ పూల మొక్కలకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఫ్రూట్స్ ట్రీస్ కూడా ఇస్తే ఫ్రూట్స్ బాగా వస్తాయండి చిగురు పెట్టుకుంటూ. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చక్కగా సపోటాలు, దానిమ్మ, జామకాయలు చాలా చాలా బాగా వస్తున్నాయండి. పూత వస్తుంది, నెక్స్ట్ పిందెలు కూడా రెడీ అవుతున్నాయి. ఇక్కడ నేను బెండకాయలు కొన్ని అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మనకి చిక్కుడుకాయలు అయితే రెడీ అయిపోతున్నాయి చూడండి. ఇప్పుడు మంచి సీజన్ కదా, చక్కగా చిక్కుళ్ళు అయితే ఇప్పటి నుంచి మనకి కంటిన్యూస్గా 4 మంత్స్ 5 మంత్స్ వరకు వస్తూనే ఉంటాయండి. మన సంక్రాంతి వెళ్ళే మార్చ్ వరకు కూడా కొన్ని చిక్కుడుకాయ మొక్కలు అయితే చాలా చక్కగా వస్తాయి. ఇప్పటి వరకు వేసుకోకపోతే ఇప్పుడు వేసుకున్నా చాలండి. నేనైతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా చిక్కుడు విత్తనాలు వేసుకున్నాను, మీకు మొన్న వీడియోలో చూపించాను కదండి నారు పోసుకుంటున్నానని చెప్పి. అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే జర్మినేషన్ అవుతున్నాయి. నేను అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను మన అప్డేట్ ఎలా వస్తున్నాయి చిగుళ్ళు పెట్టుకుంటూ, అంటే కొత్తగా వేసిన విత్తనాలు ఎలాగా జర్మినేషన్ అవుతున్నాయో అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి. ఇప్పుడు చూడండి చాలా చక్కగా బుష్ బీన్స్ అయితే కంటిన్యూస్గా భలే ఉంటాయండి. అవి కట్ చేసేటప్పుడు కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చిక్కుళ్ళు అవి ఫ్రై చేసుకున్న లేతగా మనం అలా అప్పటికప్పుడు తెంపుకున్న కూరగాయలు కదండి, ఎంత బాగా వండుకుంటుంటే ఎంత టేస్టో అసలు. అలాగా అప్పటికప్పుడు కోసుకొని మనం చక్కగా కూర వండుకుంటే దాని రుచి వేరండి. అలాగే కొన్ని అయితే ఎండు విత్తనాలలాగా అయిపోయాయి, చెట్టుకి చూసుకోకపోతే అక్కడక్కడ సీడ్స్ కూడా రెడీ అయిపోయాయి. అవి కూడా నేను తీసుకుంటున్నాను. ఇప్పటి వరకు అడుగుతున్నారు చెట్టు చిక్కుడు విత్తనాలు కావాలని, అడిగిన వాళ్ళకి నాకు ఇన్స్టాలో అడ్రస్ ఇచ్చారనుకోండి, నేను వీలైనంత వరకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇక్కడ ఒకసారి చూడండి,
బీస్ కూడా వస్తున్నాయండి. పాలినేషన్ చిక్కుడు మొక్కలకి ఇవే చేస్తుంటాయండి. అసలు మనకి తూనీగలు ఇవి, నెక్స్ట్ ఈ బటర్ఫ్లైస్ కూడా వచ్చి చిక్కుడు మొక్కలకి ఇలాగా పాలినేషన్ చేస్తాయన్నమాట. అలాగా అవి చేయడం వల్లనే మనకి అది వెంటనే పిందెగా మారుతుంది కాయగాన. ఇవి వస్తూ ఉండాలండి, బీస్ లాంటివి, బటర్ఫ్లైస్ లాంటివి, ఇలాగా చిన్న చిన్న పురుగులు లాంటివి వచ్చినప్పుడు మనకి పాలినేషన్ జరిగి చక్కగా మనం ఏం చెయ్యకపోయినా కూడా అవి ఫ్రూట్స్గా వెజిటబుల్స్గా మారుతూ ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి అయితే నేను బీరకాయలు ఆనపకాయలను కూడా మర్చిపోతూ ఉంటానండి, పిందెల్ని చూసుకోకుండా అలా వదిలేస్తే అవి కాయలుగా మారుతాయి. ఎలా అంటే ఇలాగే బీస్ వచ్చి మనకి ఇలాగ పాలినేషన్ చేయడం వల్లనే మనకు పిందెలు వస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, చిక్కుడులు ఇంకా చెట్టు నిండా భలే పాదంతా పాకి ఎంత పోతో మీకు నేను చూపించాను కదండి బిఫోర్ వీడియోలో, ఎంత బాగా పోత వచ్చిందని. చాలా బాగా రెడీ అవుతున్నాయి చూడండి, ఎన్ని కాయలు, అవి ఇంకా లేతగా ఉన్నాయండి. ఇవైతే ఇంకా మనకి లోపల గింజ రెడీ అవ్వలేదు. మీకు వెజిటబుల్స్ అనేవి చిక్కుళ్ళు లోపల గింజలు కూడా బాగా రావాలి, బిగ్ సైజులో ఎదగాలి అంటే దానికి మనం కాల్షియం లిక్విడ్ ఫర్టిలైజర్ని ఈ టైంలో ఇచ్చామనుకోండి. వెజిటబుల్స్ రెడీ అవుతున్న టైంలో ఇస్తే ఎలాంటి వెజిటబుల్ అయినా పెద్ద సైజులో మారుతాయి, ఇలా గింజలు కూడా లోపల తయారవుతాయండి చిక్కుళ్ళకి. ఈ చిక్కుళ్ళు పెద్ద సైజులో కూడా వస్తూ ఉంటాయి, అంటే చూడండి కొన్ని చొట్ట పడిపోయినట్టు ఒక్కొక్క గింజే వచ్చి ఆగిపోవడం ఇలాంటివి జరగవు. చక్కగా మనకి 4-5 ఉండేలాగా సీడ్స్ లోపల అలాగా రెడీ అవుతాయి అన్నమాట కాల్షియం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల. అదొక్కటి మీరు చూసుకోండి. నెక్స్ట్ ఏమో ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక చిన్న పాట్లో చిక్కుడు మొక్క వచ్చేసిందండి. వచ్చింది చక్కగా, విత్తనాలు కూడా రెడీ అయిపోయింది. అలాగే ఒక టమాటో ప్లాంట్ కూడా వచ్చేసింది. ఇక్కడ చూడండి, మనకి బంతిపూల మొక్కలు నేను నాటుకున్నానండి, ఎందుకంటే ఇప్పుడు సీజన్ కదా, ఎంత బాగా వస్తాయో. అద్దెకు బంతిపూలు కూడా మనకి పాలినేషన్ జరగడానికి చాలా బాగా ఉపయోగపడతాయి, ఎందుకంటే యెల్లో కలర్ అనేవి మనకి ఇవి బీస్కి బటర్ఫ్లైస్కి అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. ఆ కలర్స్ చూసి చక్కగా వచ్చి అవి రావడానికి, అంటే అట్రాక్ట్ అవ్వడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. అందుకని బంతినారు అయితే వీలైనంత వరకు మనం మొక్కల్లో వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల పాలినేషన్ సమస్య అయితే ఉండదండి. నెక్స్ట్ ఇక్కడ మనకి పెద్ద బొరబాటీలు ఉన్నాయి కదండి, లాంగ్ బీన్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి, ఇంకా ఇది నేను చెప్పనవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఒక నాకు బెండకాయ మొక్క ఉందండి, అవి కూడా లేతగా ఎంత పొడవుగా వస్తున్నాయో, చాలా చక్కగా రెడీ అవుతున్నాయండి బెండకాయలు. నేనైతే ఇంకా మార్కెట్కి వెళ్ళి బెండకాయలు కొండమే మానేసామండి, అంత బాగున్నాయి. నెక్స్ట్ ఇక్కడ నేను ఆనియన్స్ వేసుకున్నానండి, మీకు ఇక్కడ చూసారా, ఇది స్పెషల్ మనకి ఇప్పుడు ఈ వీడియోలో, అంటే ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ని హార్వెస్ట్ చేసుకుందాం. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా చాలా బాగుంటాయండి కదా, వెజిటబుల్స్ మనకి ఎప్పుడైనా ఆనియన్స్ లేనప్పుడు ఇవి వేసుకుంటే కూడా మంచి టేస్ట్ ఉంటుందండి. స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి ఫ్రైస్లో వాటిలో వేసుకున్నప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ అయితే నేను హార్వెస్ట్ చేసుకున్నాను, చిక్కుళ్ళు, బెండకాయలు, బొరబాటీలు ఇలాంటివన్నీ వస్తున్నాయండి ఇప్పుడైతే మనకి. ఇక్కడ కొన్ని కనకాంబరాలు ఉంటాయి, నేను కట్ చేసుకున్నాను కూడా, మీకు చూపించలేదు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా బొరబాటీలు, బీరకాయలు అయితే రెడీగా ఉన్నాయండి, 3 బీరకాయలు అయితే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. బీరకాయలు కూడా వస్తున్నాయండి, ఇప్పుడైతే సీజన్ అంత కాదు కానీ అయినా కూడా ఇప్పుడిప్పుడు కొంచెం వస్తున్నాయి. ఇక్కడైతే ఎంత ఫ్రెష్గా చుక్కకూర చాలా బాగా వచ్చిందండి. ఒక్కటే విత్తనం, ఒక్క విత్తనానికి ఒక మొక్క ఒక గ్రో బ్యాగ్లో ఉంచేశానండి, తీసుకొచ్చి ఇందులో నాటానన్నమాట. చిన్న టబ్లో ఉంటే తెచ్చి అది ఒక్కటే బ్రతుకుంటే పెద్ద దాంట్లో వేస్తే బాగా వస్తుందేమోనని అది తెచ్చి ఇందులో వేయడం వల్ల ఎంత మంచిదైందో చూడండి. ఒక్క మొక్క చాలండి చుక్కకూర, అలా ఒక పూటకి మనకి కర్రీ అయిపోయేలాగా ఇంత ఆకు రెడీ అయిపోతుంది చూసారా. అందుకు మళ్ళీ దీనికి లీవ్స్ కూడా బిగ్ సైజులో రావడానికి మనం ఇచ్చే కంటైనర్ని బట్టి కూడా ఉంటుంది. సో కొంచెం పెద్ద సైజు బ్యాగ్ కానీ గ్రో బ్యాగ్ కానీ టబ్ కానీ ఎంచుకుంటే ఇంకా చాలా చక్కగా ఆకులు బాగా వస్తాయి విస్తరించుకుంటూ. ఇక్కడ ఒక పక్క నుంచి ఒకటి వచ్చిందండి, దాన్ని వచ్చింది బయటికి,
నాటేస్తున్నాను పక్కనే చుక్కకూర. సో ఇదైతే మనం ఈ చుక్కకూరని ఈరోజు తెంపుకున్నాము, చూసారు కదా. ఇక్కడ అంతా నేను టేబుల్ మీద పరిచేస్తున్నానండి. నెక్స్ట్ మీకు జంబో తోటకూర చూపించాలి కదండి. రెడ్ అమరాంతస్ చాలా బాగా వచ్చిందండి. ఎర్ర తోటకూర నిన్న షార్ట్స్లో కూడా నేను అప్లోడ్ చేశాను, చూడండి. అప్పుడు ఎంత పెద్దగా వచ్చిందంటే అసలు ఊహించలేదండి అంత పెద్ద సైజు వస్తుందని. ఇక్కడ చిలక తోటకూర కట్ చేసుకున్నాను. అన్నీ కూడా తోటకూరలు మనం వెయ్యకపోయినా కొన్ని వచ్చేస్తూ ఉంటాయండి. ఈ జంబో తోటకూర అయితే చాలా పెద్దదిగా 6 అడుగులు పైనే ఉందండి. ఆకులు కూడా చూసారా మీరు ఎంత చక్కగా పెద్ద పెద్ద ఆకులండి. అవి చూస్తేనే నాకు ముచ్చటేస్తుంది, చూడడానికే కూడా చాలా అందంగా ఉందండి. చెట్టు కూడా చెట్టులా తయారైపోయిందండి. అసలు అది ఆకుకూర అంటే ఎవరు నమ్మరు అనమాట. అంత పెద్ద పొడవుగా ఎదిగి ఆకులు కూడా పెద్ద ఆకులు రావడం వల్ల మనకి కొంచెమైనా కూడా మనకి కూర అయిపోతుంది అన్నమాట. తోటకూర చాలా మంచిది కదండి మనకి, అంటే కొంచెం డైట్ చేసే వాళ్ళకి ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఆకుకూరలు కంటికి కూడా మంచిది తోటకూర. అలా కొంచెం ఫ్రై చేసుకొని మనం కనుక తిన్నట్లయితే చాలా ఆరోగ్యకరం అండి. సో నేను ఇంత తోటకూరను అయితే హార్వెస్ట్ చేసుకున్నాను, చూడండి ఎంత వచ్చిందో. ఒక్క మొక్కకి విత్తనాలు కూడా రెడీ అయిపోతున్నాయండి. సీడ్స్కి అయితే ఉంచాను, పక్కన కొన్ని మొక్కలు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ పెద్ద చిక్కుడు అండి, ఇది పెద్దది, ఈ కొండ చిక్కుడు అంటారంట. ఇది కూడా బాగా వస్తుంది, ఒక్క మొక్కే ఉంది కానీ కంటిన్యూగా వస్తూనే ఉంటాయండి. చిక్కుళ్ళు ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు వేసేసుకోండి. ఇప్పుడు సీజను మనకి ఇంకా విరక్కాస్తాయి అన్నమాట చిక్కుళ్ళు అయితే, ఇంకా అలా తెంపుకుంటుండమేనండి అంతగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి కాగడా మల్లె పూలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాను, ఎంత బాగున్నాయండి నిజంగా. ఇగో మందారం మొక్కకి ఒకే ఒక్క పువ్వు అండి, ఎంత పెద్ద పువ్వు పూసిందో, భలే ఉంటుంది ఈ మందారాలు. పెద్ద పువ్వులు ఉన్న మందారాలు చూడగానే తెచ్చేసుకోవాలనిపిస్తుంది అండి నర్సరీ నుంచి అయితే. నాకు హ్యాపీగా అనిపిస్తుంది మందారాలు చూస్తే, ఎందుకంటే దేవుడికి పెట్టుకోవచ్చు కదా. ఇది కార్తీక మాసం కదా, చక్కగా పువ్వులు రెడీ అయిపోతున్నాయండి. నెక్స్ట్ ఇక్కడ దొండకాయలు అయితే ఇంకా అలా కాస్తూనే ఉంటాయండి, ఒక 1.5 కేజీ అన్న వస్తూనే ఉంటాయి. నేను తెంపుకుంటూనే ఉంటాను ఎప్పటికప్పుడు, ఇప్పటికీ కూడా కంటిన్యూగా రావడం చాలా చక్కగా నాకు హ్యాపీ అనిపిస్తుంది. దొండకాయలని ఎప్పుడు కోసుకుంటూనే ఉంటాను, చూడండి ఎన్ని ఉన్నాయో. అసలు ఈ దొండకాయలు అయితే కంటిన్యూ హార్వెస్ట్ అండి, బూడిద చల్లుకుంటూ ఉంటాను మొక్కలకి. మట్టిలో కూడా మంచి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను, సో మనకి కంటిన్యూగా వస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఒక మొక్క ఉంది కాగడా మల్లెలు కూడా, ఇప్పుడు సీజన్ కాబట్టి ఇవి కంటిన్యూ పోస్తూనే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ నాకు గన్నేరు ఉందండి, ఇది పసుపు గన్నేరు, చాలా బాగా పోస్తున్నాయండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది దీనికి కూడా కొత్తగాన, ఇంతవరకు మొగ్గలు కూడా లేవు అనమాట, ఉట్టి ఆకులే ఉండేవి. ఈ ఫర్మెంటెడ్ జ్యూస్ మనం అప్లై చేస్తూ ఉంటే ఇలాగా పూత పెంచుకొని పువ్వులు అయితే వస్తూ ఉంటాయండి. నెక్స్ట్ ఇక్కడ నారింజ కాయలు కూడా చక్కగా మొక్క నిండా ఉన్నాయి. ఓకే అండి, ఇదండి ఇప్పుడు ఈరోజు మనం చేసుకున్న హార్వెస్ట్ అండి. ఈరోజు అయితే కొత్త వెరైటీ మనకి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వచ్చాయండి. చిక్కుడుకాయలు కూడా 2-3 రకాలు వచ్చినాయి, పొడవుది, బుష్ బీన్స్, పొట్టివి చాలా చక్కగా ఎక్కువే వస్తాయండి. ఇంకా గుత్తులు గుత్తులుగా వస్తున్నాయండి, ఇంకా చూసారు కదా వదిలేశాను లేతగా ఉన్నాయని. తోటకూర అయితే సూపర్ అండి ఇది, ఇది కూడా స్పెషల్ హార్వెస్ట్ ఈరోజు మనకి ఎర్ర తోటకూర. ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చాయండి, చాలా బాగా వచ్చాయి కదా ఫ్లవర్స్, మంచి మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్. చుక్కకూర కూడా చాలా బాగా వచ్చింది, చక్క హెల్దీగా ఉన్నాయి వెజిటబుల్స్, ఆకుకూరలు కూడా, దొండకాయలు, బెండకాయలు, బొర్బాటీలు. నెక్స్ట్ ఇక్కడ విత్తనాలు కానీ కొన్ని సీడ్స్, బీరకాయలు కూడా వచ్చినాయండి. ఇదండి మన హార్వెస్ట్. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, స్టే సేఫ్, బాయ్. లవ్ నేచర్, లివ్ నేచర్.